భయం మనిషి పుట్టుకు నుంచే ఉంది. ప్రస్తుత తరాలకు 2020 నుంచి ఎక్కువైంది. కరోనా దానిని పెంచింది. తుమ్మినా, దగ్గినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా అదే భయం వెంటాడుతోంది. కరోనా ఎక్కడ వేటాడుతుందో అన్న అనుమానం నిరంతరం చంపేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా JN1 వేరియంట్. నిజానికి ఇది అంత ప్రమాదకారి కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నా కొంతమంది అనవసరంగా లేనిపోని విధంగా టెన్షన్ పడుతున్నారు. వారికి తగ్గట్టుగానే మరో వ్యాధి ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. అదే జాంబీ డీర్ వ్యాధి. ప్రస్తుతానికి అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో ఉంది. అక్కడ కొన్ని వందల జంతువులకు ఇది సోకింది. అగ్రరాజ్యంలో యెల్లోస్టోన్ పేరు చెబితే అక్కడి వారికి చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఆ జాతీయ పార్కులో ఉన్న జంతువుల్లోనే ఈ వ్యాధి బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు, మరికొన్ని జంతువులకు పాకింది. లేళ్ళు, జింకలు, దుప్పుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలా వందలాది జంతువులు దీని బారిన పడ్డాయి. నార్వే, అమెరికా, సౌత్ కొరియా, కెనడా, ఈ దేశాల్లో ఇది ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇంత కష్టంలోనూ కాస్త మనసు కుదుటపడే విషయం ఏంటంటే ప్రస్తుతానికి మనుషులెవరూ దీని బారిన పడలేదు. ఇప్పటి వరకు జంతువులలో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఫ్యూచర్లో మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు మానవ లోకం ఎంత అలర్ట్గా ఉండాలో స్పష్టంగా చెబుతున్నాయి. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కరోనా కొత్త వేరియంట్లు వచ్చినా దాదాపు అవే లక్షణాలు ఉంటున్నాయి. మరి జాంబీ డీర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి సోకితే ప్రధానంగా 3 సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో 1, బద్ధకం. ఎప్పుడూ లేజీగా అనిపిస్తుంది, అస్సలు కదలబుద్ధి కాదు. 2 లక్షణాన్ని చూస్తే బరువు తగ్గిపోవడం. కొన్ని ముఖ్యమైన వ్యాధుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. ఇప్పుడు జాంబీ డీర్ వ్యాధులను ఇదే లక్షణం బయటపడింది. ఇక 3, ఉన్నట్టుండి తూలిపోవడం. కామన్గా బీపీ ఉన్నవారి బాడీ తూలుతుందంటారు. అలాంటి లక్షణమే ఇందులోనూ కనిపిస్తుంది. మొత్తానికి ఇలాంటి నాడీ సంబంధమైన లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో బయటపడతాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలో మరికొన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. CWD, క్రానిక్ వేస్టింగ్ డిసీజ్, అంటే జాంబీ డీర్ డిసీజ్ని వైద్యుల భాషలో ఎలాగ పిలుస్తారు? ప్రోటీన్ ముడతల్లో కొన్నిసార్లు తేడాలుంటాయి. అలాంటి వాటి వల్ల వచ్చే వ్యాధే ఇది. ఇప్పటివరకైతే జంతువుల దగ్గరే ఆగింది. అందుకే మనిషికి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయినా సరే అలర్ట్గా ఉండాల్సిందే అంటున్నారు ఎపిడమియాలజిస్టులు. అలా ఎలా జరుగుతుంది అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో బ్రిటన్లో మ్యాడ్కో వ్యాధి అని ఒక డిసీజ్ వచ్చింది. దానివల్ల వందలాది ఆవుల పరిస్థితి ఏమైందో తెలుసు. అది ఆ తరువాతి కాలంలో మనుషులకు సోకింది. ఇప్పుడు జాంబీ డీర్ విషయంలోనూ అలాగే జరిగే ప్రమాదం లేకపోలేదని, అందుకే అలర్ట్గా ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. జాంబీ డీర్ వ్యాధితో అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళు ప్రాణం కోల్పోతే అక్కడే ఆ భూభాగంలోనే డీకంపోజ్ అవుతుంది. అంటే ఆ వ్యాధి ఆనవాళ్ళు అక్కడే ఉంటాయి. కొన్నాళ్ళ పాటు అక్కడ ఆ వ్యాధి వస్తూనే ఉంటుంది. పెస్టిసైడ్స్కి కానీ, రేడియేషన్కి కానీ, హై టెంపరేచర్కి కానీ ఇది అస్సలు లొంగదు. పైగా అలా చేస్తే అది మరింత బలంగా తయారవుతుంది. CWD శాస్త్రవేత్త డాక్టర్ కోరీ ఆండర్సన్ చెబుతున్న ఈ నిజాలు ప్రపంచం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తాయి. అమెరికాలోని 31 రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మనిషి చేసిన తప్పే తిరిగి తనని వెంటాడుతుంది అంటారు. కరోనా పుట్టు పూర్వత్రాల గురించి అందరికీ తెలుసు. దీని గురించి ప్రపంచం ప్రస్తావించినప్పుడల్లా దీంతో తనకు సంబంధం లేదని చైనా అంటూనే ఉంటుంది. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకోవడం దానికి అలవాటే. సరే, కరోనా ప్రభావం కాస్త తగ్గినా, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా, వాటి వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా లేకపోవడం కాస్త కుదుటపడే మాటగా చెప్పాలి. కరోనా గురించి చెబితే ఇప్పటికీ ప్రపంచం ఉలిక్కిపడుతుంది. అలాంటి ప్రపంచాన్ని ఇప్పుడు ఈ జాంబీ డీర్ వ్యాధి కలవరపెడుతోంది. అగ్రరాజ్యంతో పాటు కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.